హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు రెడీమేడ్ పానీపూరి బాల్స్తో పానీపూరి ఎలా చాలా ఈజీగా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి బంగాళదుంపలను మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అందులో 1 కప్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. అందులోనే 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడ్డ ఉప్పు, కాస్త కారం వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పానీపూరిలోకి పానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కాస్త కొత్తిమీర, కాస్త పుదీనా, 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, కాస్త చింతపండు వేసుకుని అందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక ఫిల్టర్లో పోసుకొని మొత్తం అంతా కూడా ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. మనకు ఇన్స్టెంట్గా పానీపూరి బాల్స్ ఏ కిరాణా షాప్లోనైనా దొరుకుతున్నాయి కదండి, వాటిని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పానీపూరి బాల్స్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి బంగాళాదుంప మిశ్రమాన్ని పెట్టుకొని పానీలో ముంచుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఇన్స్టెంట్ పానీపూరి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. Thanks for watching.